Namaste guys, welcome to my channel Wander with Laksh. Nenu Mishiv, so welcome back to new video. Ee video lo nenu Ooty complete tour plan explain chestanu. So first thing, video lo kelle mundu ee video lo chaala information isthanu, so definitely video like cheyadam marchipokandi and let's get into the video. Ooty anedi నీల్గిరీస్ హిల్స్ తమిళనాడులో ఉంది. వెరీ పాపులర్ అండ్ ఫ్రీక్వెంటెడ్ డెస్టినేషన్. ఇది ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్ వెదర్ నార్మల్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ హాట్ ఉండదు, చల్లగానే ఉంటుంది, మోడరేట్ క్లైమేట్ ఉంటుంది అండ్ రెయిన్స్ అనేవి త్రూ అవుట్ ది ఇయర్ ఉంటాయి. ఊటీ ఎక్కువగా కపుల్స్ విజిట్ చేస్తారు, మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ హనీమూన్ డెస్టినేషన్ అంటారు ఊటీని. ఊటీ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి సమ్మర్, ఎందుకంటే సమ్మర్లో రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది, వెదర్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది, ఫాగ్ కూడా ఎక్కువ ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు వ్యూ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అదే వింటర్ అండ్ మాన్సూన్ అయితే టెంపరేచర్స్ చాలా డిక్లైన్ అవుతాయి, చాలా కోల్డ్ ఉంటుంది క్లైమేట్, ఫాగ్తో కవర్ అయిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ మీరు ఏమీ వ్యూ పాయింట్స్కి వెళ్ళినా కూడా క్లియర్గా ఏమీ కనిపించవు. సో సమ్మర్ అనేది గుడ్ టైమ్ టు విజిట్, బట్ ఊటీ అనేది ఇయర్ రౌండ్ డెస్టినేషన్, ఇయర్లో ఎప్పుడైనా రావచ్చు. హైదరాబాద్ నుంచి ఊటీకి ఎలా రావాలి? సో హైదరాబాద్ నుంచి ఊటీకి రావాలి అంటే హైదరాబాద్ నుంచి మైసూర్ వచ్చి, మైసూర్ నుంచి ఊటీ రావచ్చు, లేదా హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వచ్చి, కోయంబత్తూర్ నుంచి ఊటీ అయినా రావచ్చు. మైసూర్ కన్నా కోయంబత్తూర్ అనేది ఊటీకి నియరెస్ట్ రూట్. సో మాక్సిమం కోయంబత్తూర్ నుంచి రావడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కోయంబత్తూర్కి రావాలి అంటే ట్రైన్లో రావాలి హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి, ఎందుకంటే బస్ జర్నీ అనేది చాలా హారిబుల్ ఉంటుంది, అంటే చాలా లాంగ్ అన్నమాట. సో బాగా స్ట్రెయిన్ అయిపోతారు ఒకవేళ మీరు బస్ ప్రిఫర్ చేస్తే కోయంబత్తూర్ రావడానికి. సో ట్రైన్ అనేది బెస్ట్ ప్రిఫరబుల్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ రావాలి అంటే మనకి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. సో సికింద్రాబాద్తో మీరు ట్రైన్ క్యాచ్ చేస్తే డైరెక్ట్ కోయంబత్తూర్ స్టేషన్లో దిగుతారు. కోయంబత్తూర్ నుంచి మెట్టుపాళ్యం అని ఇంకొక స్టేషన్ ఉంటుంది, ఆ మెట్టుపాళ్యం వరకు, కోయంబత్తూర్ నుంచి మెట్టుపాళ్యం వరకు ఇంకొక ట్రైన్లో వెళ్ళి మెట్టుపాళ్యం నుంచి ఊటీకి వేరే ట్రైన్లో వెళ్ళాలి మళ్ళీ. ఒకవేళ మీరు మైసూర్ త్రూ ప్లాన్ చేస్తే కనుక హైదరాబాద్ నుంచి మైసూర్కి బసెస్ ఉంటాయి, లేదా హైదరాబాద్ నుంచి మైసూర్కి ట్రైన్ కూడా ఉంటుంది, ట్రైన్లో కూడా రావచ్చు. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది అండ్ రెండు కూడా సేఫ్ ఆప్షన్సే. బికాస్ ఇది కోయంబత్తూర్ అంటే తమిళనాడు చాలా లాంగ్ కాబట్టి బస్సు వద్దన్నాను, బట్ మైసూర్ అయితే మాత్రం మీరు బస్ ప్రిఫర్ చేయొచ్చు. మైసూర్ నుంచి ఊటీకి అగైన్ బస్సెస్ ఉంటాయి, మీకు మైసూర్ నుంచి క్యాబ్స్ కూడా ఉంటాయి ఊటీకి, ఫారెస్ట్ రూట్లో వెళ్ళొచ్చు. సో మీరు ఆ ఫారెస్ట్ రూట్లో వెళ్తే మాత్రము ఐ మీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు డియర్స్ ఇంకొంచెం వైల్డ్ లైఫ్ ఇలాంటివి మీ లక్ బాగుంటే మాత్రం మీ వేలో మీకు ఆ వైల్డ్ లైఫ్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వయా మైసూర్ వస్తే మీరు మైసూర్లో వన్ డే స్టే పెట్టుకోండి. వన్ డే స్టే పెట్టుకొని మైసూర్లో మార్నింగ్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోండి, వెళ్ళి మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసుకోండి. విజిట్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ బృందావన్ గార్డెన్స్ అని ఇంకొక స్పాట్ ఉంటుంది మైసూర్లో, మైసూర్కి వెళ్ళి మీరు ఆ బృందావన్ గార్డెన్స్కి వెళ్ళి బృందావన్ గార్డెన్స్ కవర్ చేసుకోండి. ఈ బృందావన్ గార్డెన్స్కి వెళ్ళే వేలోనే కేఆర్ఎస్ డ్యామ్ అని ఇంకొకటి ఉంటుంది అన్నమాట. సో ఆ డ్యామ్ పాయింట్ కూడా అది జస్ట్ ఒక వ్యూ పాయింట్, మీరు అది కూడా కవర్ చేసేసుకోవచ్చు. సో మీరు ఊటీకి వయా మైసూర్ వస్తే వన్ డే మైసూర్లో స్టే పెట్టుకొని మైసూర్ ప్యాలెస్ మార్నింగ్ టైంలో మైసూర్ ప్యాలెస్, ఈవినింగ్ ఈ కేఆర్ఎస్ డ్యామ్ అండ్ బృందావన్ గార్డెన్స్ కవర్ చేసుకోవచ్చు. బృందావన్ గార్డెన్స్లో లైట్ షో ఉంటుంది, అది అసలు మిస్ అవ్వకండి. మీరు ఒకవేళ మైసూర్లో స్టే పెట్టుకుంటే నేను ఒక హోటల్ సజెస్ట్ చేస్తాను, రియో మెరిడియన్ అని. ఇది రియో మెరిడియన్ అనేది మీకు అటు బృందావన్ గార్డెన్స్ దగ్గర అవుతుంది, అట్ ద సేమ్ టైం మైసూర్ ప్యాలెస్ కూడా దగ్గర అవుతుంది. సో సెంటర్లో ఉంటుంది అనమాట ఈ రెండు ప్లేసెస్కి. సో ఈ రియో మెరిడియన్ హోటల్ వచ్చేసి 2,300 rupees పర్ నైట్ స్టే, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ మీకు కావాలి అంటే వాళ్ళు మీకు బృందావన్ గార్డెన్స్కి వెహికల్ కూడా రిక్వెస్ట్ చేస్తే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ అవసరం లేదు ఎందుకంటే మీకు అక్కడ ఓలా పనిచేస్తుంది. సో మీరు ఓలాలో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు డే వన్ మైసూర్లో, ప్రొవైడెడ్ మీరు మైసూర్లో మార్నింగ్ దిగితే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బికాస్ మీరు మార్నింగ్ దిగి హోటల్ చెక్ ఇన్ చేసుకొని మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోయి ఆ రోజు ఈవినింగ్ బృందావన్ గార్డెన్స్ ఇంకా కేఆర్ఎస్ డ్యామ్ కవర్ చేసేసుకోవచ్చు. మైసూర్లో హోటల్ ఆర్ఆర్ఆర్ అని ఆంధ్ర రెస్టారెంట్ ఉంటుంది, అందులో ఫుడ్ బాగుంటుంది. సో డెఫినెట్లీ మీరు
మైసూర్ వెళ్తే ఆ హోటల్లో మీల్స్ ట్రై చేయండి. మైసూర్లో డే వన్ తర్వాత నెక్స్ట్ డే మీరు ఊటీకి ఐదర్ బస్లో అన్నా వెళ్ళచ్చు, లేదా కార్లో అన్నా వెళ్ళచ్చు, లేదా ట్రైన్ కూడా ఉంటుంది. కానీ ట్రైన్ అనేది చాలా లెంతీ ప్రాసెస్, బెటర్ మీరు ఇంకా ట్రైన్ కన్నా మీరు బస్ కానీ క్యాబ్ కానీ ప్రిఫర్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఊటీకి. సో డెఫినెట్గా ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి. మీరు సోలో ట్రావెలర్ అయితే బస్ ప్రిఫర్ చేయండి, బట్ కపుల్గా వస్తే మాత్రము నా సజెషన్ క్యాబ్ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మైసూర్ నుంచి మీరు ఊటీకి వెళ్ళడానికి పర్ హెడ్ అంటే కొంచెం సెమీ స్లీపర్ ఏసీ బస్ తీసుకుంటే 1500 నుంచి 1800 వరకు టికెట్ అవుతుంది. అదే మీకు క్యాబ్ అయితే 4000 నుంచి 4500 మధ్యలో వస్తుంది. సో మీరు ఇప్పుడు బస్లో సపోజ్ కపుల్ ఉన్నారనుకోండి, పర్ హెడ్ 1800 రూపీస్ అంటే 3600 రూపీస్ అవుతుంది. మీరు ఇంకో 400 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే క్యాబ్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు మధ్యలో ఎక్కడైనా ఆగాలి అనుకుంటే పాయింట్స్ దగ్గర ఆగి మీరు ఫొటోస్ కూడా దిగొచ్చు, వ్యూ పాయింట్స్ ఉంటాయి, మీరు ఆ వ్యూ పాయింట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఊటీకి నా సజెషన్ ఏంటంటే మీరు సోలోగా వస్తే బస్లో వెళ్ళండి, కపుల్గా వస్తే మాత్రము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. మైసూర్ నుంచి ఊటీకి ట్రైన్లో వెళ్ళాలి అంటే మైసూర్ నుంచి మెట్టుపాళ్యం రైల్వే స్టేషన్ వరకు ట్రైన్లో వెళ్ళాలి. సో ఒకవేళ మీకు మైసూర్ నుంచి మెట్టుపాళ్యం వరకు డైరెక్ట్ ట్రైన్ లేకపోతే మైసూర్ నుంచి కోయంబత్తూర్ జంక్షన్ వెళ్ళి, కోయంబత్తూర్ జంక్షన్ నుంచి మెట్టుపాళ్యం వెళ్ళి, మెట్టుపాళ్యం నుంచి ఊటీకి వెళ్ళొచ్చు. అయితే మైసూర్ నుంచి కోయంబత్తూర్కి నార్మల్ ట్రైన్లో వెళ్తారు, కోయంబత్తూర్ నుంచి మెట్టుపాళ్యంకి కూడా నార్మల్ ట్రైనే. మెట్టుపాళ్యం నుంచి ఊటీకి మాత్రం టాయ్ ట్రైన్ ఉంటుంది, అది బ్రిటిషర్స్ టైమ్ నాటి ట్రైన్. సో ఇప్పుడు చెప్పింది నేను, మీరు హైదరాబాద్ నుంచి ఊటీ వయా మైసూర్ ప్లాన్ చేసుకుంటే, లేదా వయా కోయంబత్తూర్ ప్లాన్ చేసుకుంటే ఏం చేయొచ్చు. సో వయా కోయంబత్తూర్ ప్లాన్ చేసుకుంటే మీరు ఇదర్ ట్రైన్ ఆర్ ఫ్లైట్, ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి. ట్రైన్ అయితే ఎకనామికల్ ఉంటుంది, ఫ్లైట్ అయితే అరౌండ్ 3500 నుంచి 4000 రూపీస్ వరకు పడుతుంది ఫ్లైట్ ఫేర్, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అన్నీ కలిపి 4000 రూపీస్ వరకు అవుతుంది. సపోజ్ మీరు కోయంబత్తూర్కి ఫ్లైట్లో వచ్చారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్, కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వండి. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి మెట్టుపాళ్యం రైల్వే స్టేషన్కి ట్రైన్లో వెళ్ళండి. మెట్టుపాళ్యం రైల్వే స్టేషన్ నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ ఉంటుంది, ఆ టాయ్ ట్రైన్ నుంచి వ్యూస్ స్పెక్టాక్యులర్గా ఉంటాయి. సో మీరు మీరు మెట్టుపాళ్యం నుంచి డైరెక్ట్ ఊటీకి ఆ టాయ్ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. నేను ఈ ట్రైన్ రూట్ ప్రిఫర్ చెయ్యను అనుకుంటే మీరు కోయంబత్తూర్ నుంచి మళ్ళీ బస్ తీసుకొని డైరెక్ట్ ఊటీకి వెళ్ళచ్చు, లేదా కోయంబత్తూర్లో క్యాబ్ మాట్లాడుకొని డైరెక్ట్ ఊటీకి వెళ్ళిపోవచ్చు. ఇది కోయంబత్తూర్ నుంచి ఊటీకి వెళ్ళే ప్రాసెస్. సో ఇప్పుడు మీరు కోయంబత్తూర్ నుంచి ఊటీకి ఎలా రావాలో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఊటీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి. ఊటీకి వచ్చిన తర్వాత మీకు ఊటీ టూర్ ప్లాన్ అనేది 3 డేస్గా ఊటీ టూర్ ప్లాన్ బేసిక్గా 3 డేస్కి డివైడ్ అవుతుంది. సో అందులో డే వన్ వచ్చేసి కంప్లీట్ పైకార అండ్ ఊటీ టూర్, డే టూ వచ్చేసి కూనూర్, డే త్రీ వచ్చేసి అవలాంచ్ అని ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఈ ఊటీ పైకారా అనేది బేసిక్గా వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్, టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉంటాయి. కూనూర్ ఏంటి అంటే కూనూర్ కూడా, కూనూర్లో ఉండే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఊటీ సిమిలర్గానే ఉంటాయి. సో లేదు నాకు నేను ఆల్రెడీ ఊటీలో చూశాను బోర్ అయిపోతాను అనుకుంటే మీరు కూనూర్ స్కిప్ చేసుకోవచ్చు, లేదు నేను కూనూర్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటే మీరు డెఫినెట్లీ కూనూర్కి డే టూ పెట్టుకొని కూనూర్ వెళ్ళొచ్చు. ఈ అవలాంచ్ అనేది అదొక ట్రెక్కింగ్ స్పాట్ అనమాట, ఐ మీన్ హిల్ వ్యూ, వ్యాలీ వ్యూ బాగా కనిపిస్తాయి అవలాంచ్ నుంచి. అది ఒక 9 కిలోమీటర్స్ ట్రెక్ రోడ్. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఆ 9 కిలోమీటర్స్ ట్రెక్ రోడ్లో ఓన్లీ 4 కిలోమీటర్సే ఓపెన్ ఉంది. ఎందుకు అంటే ఫ్లడ్స్ వచ్చేసి ఆ 5 కిలోమీటర్ రోడ్ వాష్అవుట్ అయిపోయింది. సో రైట్ నౌ ఓన్లీ 4 కిలోమీటర్స్ ఆఫ్ ది రోడ్ మాత్రమే అవైలబుల్ ఉంది, బట్ ఆ వ్యూస్ కూడా అంతగా కనిపించట్లేదంట ఇప్పుడు. సో ఇది 3-డే ప్లాన్. నేను ఈ డే వన్, డే టూ, డే త్రీ యాక్టివిటీస్ అనేది మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఈ ప్లాన్ ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఆ సింప్లిఫికేషన్ ప్లాన్ ఏంటి అంటే డే వన్నే మీరు పైకారా ఊటీ కవర్ చేసేసుకోండి, డే టూ మీరు కూనూర్ మొత్తం కవర్ చేసేసుకోండి, అవలాంచ్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. లేదా నేను ఆల్రెడీ డే వన్లో వ్యూ పాయింట్స్ ఇవన్నీ నేను కవర్ చేసుకున్నాను, కూనూర్లో ఉండే ప్లేసెస్ కూడా సిమిలరే కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చూసాను, ఇక్కడ మళ్ళీ ఏం చూస్తాను అనుకుంటే
మీరు కూనూరు స్కిప్ చేసుకొని అవలాంచ్కి వెళ్ళవచ్చు. సో ఇలా మీరు డే త్రీని డే టూకి ఐ మీన్ టూ త్రీ డేస్ ప్లాన్ని టూ డేస్కి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఊటీలో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడదాం. సో డే వన్ ఊటీ అండ్ పైకారా. సో ఊటీలో పైకారా అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఆ పైకారా ఏరియాలో పైకారా వాటర్ఫాల్స్ అండ్ పైకారా లేక్ ఈ రెండు ఉంటాయన్నమాట. ఈ పైకారా బోట్ హౌస్ అనేది బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ ఉంటుంది. మనకి స్పీడ్ బోట్ ఉంటుంది, పెడల్ బోట్ ఉంటుంది, మెకానికల్ బోట్ ఉంటుంది. మనం మన ఇష్టం, మన చాయిస్ అనమాట. సో నేను ఈ దీని గురించి అంత డీటెయిల్ గా ఇంకో వీడియో చేశాను. ఇక్కడ జస్ట్ నేను యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది మీకు చెప్తున్నాను. సో పైకారా వాటర్ఫాల్స్, ఈ పైకారా వాటర్ఫాల్స్ అనేది ఇట్లా ఇదేం పెద్ద వాటర్ఫాల్ కాదు, మామూలుగా ఇట్లా మౌంటైన్స్ పై నుంచి వాటర్ పారుతుంటుంది కదా అలాంటిది. సో వ్యూ బాగుంటుంది. యాక్చువల్లీ ఇది రెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఫ్లో బాగుండి వ్యూస్ బాగా వస్తాయి అన్నమాట. సో ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఆ ప్లేస్. సో మీరు స్టార్ట్ అయిన డే వన్ ఫస్ట్ పైకారా వాటర్ఫాల్స్ అండ్ ఈ పైకారా బోట్ హౌస్ కవర్ చేసుకొని దారిలోనే మీకు పైన్ ఫారెస్ట్, ట్రీ ఫారెస్ట్ అని ఇంకొక టూ ప్లేసెస్ వస్తాయి. ఆ టూ కూడా హార్డ్లీ ఇప్పుడు మీకు పైన్ ఫారెస్ట్ అనుకోండి ఒక 10 to 15 minutes పడుతుంది, ట్రీ ఫారెస్ట్ కూడా అంతే ఒక 10 to 15 minutes పడుతుంది. అవి జస్ట్ అవేంటి అంటే పెద్ద ప్లేసెస్ కాదు, చిన్న చిన్నవి, జస్ట్ వెళ్ళి చూసి ఫొటోస్ దిగి వచ్చేయచ్చు అనమాట. జస్ట్ ఒక వ్యూ పాయింట్స్ లాంటివి, సీనిక్ కొంచెం ఫారెస్ట్ ఫీల్ వస్తుంది అనమాట. వెళ్ళాలి, ఫొటోస్ తీసుకోవాలి, జస్ట్ ఒక 10 minutes అక్కడ స్పెండ్ చేసి వచ్చేయచ్చు. ఈ బోట్ హౌస్ అనేది కొంచెం టైం పడుతుంది. పైకారా బోట్ హౌస్ అనేది బోటింగ్ కాబట్టి 40 minutes టైం పడుతుంది. పైకారా వాటర్ఫాల్స్ మీరు వెళ్ళడానికి ఒక 10 minutes, రావడానికి ఒక 10 minutes, అక్కడ స్పెండ్ చేయడానికి ఒక 10 minutes, సో 30 minutes పైకారా వాటర్ఫాల్స్కి పడుతుంది. సో మీకు ఇక్కడే 4 places కవర్ అయిపోయాయి కదా. ఇవన్నీ అయిన తర్వాత దూడబెట్ట పీక్ ఉంటుంది అనమాట, పీక్ పాయింట్. ఈ దూడబెట్ట పీక్ పాయింట్ అనేది సౌత్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఊటీ వ్యాలీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కానీ ఒకవేళ ఫాగ్ ఉంటే మాత్రం వ్యూస్ అంతా బాగా కనిపించవు. ఈ దూడబెట్ట పీక్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండు కూడా కలుస్తాయి. సో దూడబెట్ట పీక్ పాయింట్ తర్వాత నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఊటీ. సో దూడబెట్ట పీక్ పాయింట్ తర్వాత నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఊటీ ఏంటి అంటే టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఈ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో టీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, రైట్ ఫ్రమ్ లీవ్స్ కలెక్ట్ చేసిన దగ్గర నుంచి టీ పౌడర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనేది డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ మనకి ఆ ఫ్యాక్టరీలో జరుగుతూ ఉంటుంది. అది మనము లైవ్గా చూడొచ్చు. అంటే ఫస్ట్ లీవ్స్ అనేవి క్రష్ అయ్యి పౌడర్ లాగా ఎలా వెళ్తాయి అనేది డీటెయిల్గా చూడొచ్చు అనమాట. సో ఇది టీ ఫ్యాక్టరీ. టీ ఫ్యాక్టరీ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఆ చాక్లెట్ ఫ్రూట్ ఉంటుంది కదా దాని నుంచి కోకో పౌడర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, చాక్లెట్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా చూడొచ్చు. చూసిన తర్వాత అక్కడే బయట అవుట్లెట్స్ ఉంటాయి. సో మీ అవుట్లెట్స్లో మీరు టీ పౌడర్ కానీ చాక్లెట్స్ కానీ కొనుక్కోవాలి అనుకుంటే యూ క్యాన్ పర్చేస్ దెమ్. సో మీరు ఈ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ బంగీ జంప్ పాయింట్ ఉంటుంది. సో అది పెద్ద ప్రొఫెషనల్స్ది కాదు, బిగినర్స్ అండ్ ఇది అంటే ఫస్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు. సో బంగీ జంప్ యాక్టివిటీ ఉంటుంది అనమాట అక్కడ. సో ఈ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పాయింట్ ఊటీలో రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 3,800 varieties ఆఫ్ రోజెస్ ఉంటాయి. కాకపోతే ఇది మీరు సమ్మర్లో వస్తేనే ఈ రోజ్ గార్డెన్ యొక్క బ్యూటీ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. బికాజ్ ఈ మాన్సూన్ టైంలో ఏమవుతుందంటే మాన్సూన్ అండ్ వింటర్ టైంలో విండ్స్ హెవీ ఉండడం వల్ల, రెయిన్స్ హెవీ ఉండడం వల్ల రోజెస్ అన్నీ పడిపోతాయి అన్నమాట. సో దానివల్ల మనకి అంత రోజెస్ బ్లాసమ్ అయ్యి ఉండవు, నార్మల్ గార్డెన్ లాగా ఒక వ్యూ పాయింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు సమ్మర్లో వస్తే మాత్రం ఈ రోజ్ గార్డెన్ యొక్క బ్యూటీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో రోజ్ గార్డెన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళచ్చు. ఈ బొటానికల్ గార్డెన్స్లో చాలా టైప్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. సో అది కూడా మీరు అగైన్ మాన్సూన్లో వస్తే ఈ బొటానికల్ గార్డెన్స్ అంత ఎంజాయ్ చేయలేరు. సమ్మర్లో వస్తే ఈ బొటానికల్ గార్డెన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు బొటానికల్ గార్డెన్స్ కంప్లీట్ చేసుకున్నాక ఊటీలో లాస్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి ఊటీ లేక్. ఈ ఊటీ లేక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ఊటీ లేక్లో కూడా బోటింగ్ ఉంటుంది.
అండ్ ఈ ఊటీ లేక్ వచ్చేసి 5:00 క్లోజ్, లాస్ట్ టికెట్ 5:00 ఇష్యూ చేస్తారు, 5:30 బోట్ హౌస్ క్లోజ్ అయిపోతుంది. అగైన్ వర్షం పడ్డా వెదర్ బాగాలేకపోయినా బోటింగ్ క్లోజ్ చేస్తారు అండ్ ఎలా కూడా చేయరు. ఈ బోట్ హౌస్లో కూడా మనకు పెడల్ బోట్స్ ఉంటాయి, మోటరైజ్డ్ బోట్స్ ఉంటాయి అండ్ వ్యూస్ కూడా బాగుంటాయి. ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఊటీలో ఏ టూరిస్ట్ స్పాట్ అయినా కూడా మార్నింగ్ 9:30 ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 5:00 క్లోజ్ అయిపోతుంది. ఎందుకు అంటే అదంతా టైగర్ రిజర్వ్ ఏరియా, సెకండ్ థింగ్ అనేది ఫారెస్ట్ క్లోజ్ చేస్తారు, థర్డ్ థింగ్ వెదర్ సపోర్ట్ చేయదు. సో ఈ అన్ని రీజన్స్ వల్ల అన్ని టూరిస్ట్ స్పాట్స్ 5:00 క్లోజ్ అయిపోతాయి ఊటీలో. ఇక్కడ చాలా వరకు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, చాలా లాంగ్వేజెస్ మూవీస్ అన్నీ కూడా ఇక్కడ షూటింగ్ చేశారన్నమాట. సో ఆ స్పాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఆ షూటింగ్ స్పాట్ కూడా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు డే 1 ప్లాన్ కంప్లీట్ అయింది కదా, డే టూ వచ్చేసి కూనూర్. కూనూర్లో 4 టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. ఒకటి సిమ్స్ పార్క్, సెకండ్ది డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్, థర్డ్ది టీ ఫ్యాక్టరీ అండ్ ఫోర్త్ వచ్చేసి ల్యాంప్స్ రాక్. ఈ 4 పాయింట్స్, ఈ 4 టూరిస్ట్ స్పాట్స్ కూనూర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త వినండి. మీకు ఈ సిమ్స్ పార్క్ అనేది ఊటీలో బొటానికల్ గార్డెన్స్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. బొటానికల్ గార్డెన్స్, సిమ్స్ పార్క్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. డాల్ఫిన్ పీక్ పాయింట్, దొడబెట్ట పీక్ పాయింట్ సేమ్ ఉంటాయి. ఇంకా దొడబెట్ట పీక్ పాయింట్ ఈ డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్ కన్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పాయింట్ దొడబెట్ట పీక్ పాయింట్. ఈ డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్ అనేది చాలా చిన్నది. దీనికి డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ టిప్ ఉంటుంది కదా, ఆ టిప్ అనేది డాల్ఫిన్ నోస్ షేప్లో ఉంటుంది, అందుకే డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్ అంటారు. ఈ డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్ ఒకవేళ మీరు దొడబెట్ట పీక్ పాయింట్ ఆల్రెడీ చూసుంటే ఈ డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్ స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది వ్యూ పాయింటే. ఇది కూడా వ్యాలీ వ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ. మీరు ఊటీలో బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ, టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తారు కదా, మీరు అక్కడ వెళ్తే సేమ్ అదే అనమాట, సేమ్ అదే బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీదే ఇది కూడా. సో మీరు అక్కడ ఆల్రెడీ వెళ్తే ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఇంకొకటి ల్యాంప్స్ రాక్. ఈ ల్యాంప్స్ రాక్ అనేది కూడా వ్యూ పాయింట్. సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు, బట్ ఆల్రెడీ మీరు దొడబెట్ట పీక్ పాయింట్ చూసుంటారు కాబట్టి లేదు నేను ఆల్రెడీ అక్కడ వ్యూ పాయింట్ చూశాను ఇది ఎందుకు అనుకుంటే ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు. సో చూసినవే చూస్తే బోర్ వస్తుంది కాబట్టి, లేదు మీరు ఎక్స్ప్లోర్ చేస్తాను అంటే వెళ్ళొచ్చు, లేదు సేమ్ ఉన్నాయి ఎందుకులే అనుకుంటే మీరు కూనూర్ స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది డే 2 కూనూర్. డే త్రీలో అవలాంచ్ అని చెప్పాను కదా, ఈ అవలాంచ్ అనేది 9 కిలోమీటర్ రోడ్ ఉంటుంది. ఈ 9 కిలోమీటర్ రోడ్లో మనకి ఈకో అవేర్నెస్ సెంటర్ ఉంటుంది, ట్రైబల్ మ్యూజియం ఉంటుంది, అవలాంచ్ అని ట్రెక్కింగ్ స్పాట్ ఉంటుంది, ఇంకా ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్, ఇప్పుడు ట్రైబల్ మ్యూజియం అంటే ట్రైబ్స్కి సంబంధించిన డిఫరెంట్ ట్రైబ్స్ని షోకేస్ చేస్తారు, బాగుంటుంది. మీకు టైం ఉండి నేను విజిట్ చేస్తాను అంటే మీరు విజిట్ చేయండి. నేనైతే ఈ అవలాంచ్ వెళ్ళలేదు, ఎందుకు అంటే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫ్లడ్స్ వచ్చి అక్కడంతా రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ వెళ్ళడానికి లేదు, వెళ్ళినా కూడా ఓన్లీ 4 కిలోమీటర్స్ వరకే వెళ్ళగలము. సో అనవసరంగా మనీ స్పెండ్ చేయటం ఎందుకు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని నేనైతే అవలాంచ్కి వెళ్ళలేదు. సో ఈ 4 ప్లేసెస్ ఉంటాయి అవలాంచ్లో. ఇది డే 3 మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడతో ఊటీ టూర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఊటీ నుంచి బ్యాక్ వెళ్ళాలి అంటే అగైన్ మీరు నేను చెప్పాను కదా ఊటీ రావడానికి 2 వేస్ ఉన్నాయని, వయా మైసూర్ ఆర్ కోయంబత్తూర్. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకవేళ మీరు మైసూర్ నుంచి వస్తే మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఊటీ నుంచి కోయంబత్తూర్ వెళ్ళండి. ఊటీ నుంచి కోయంబత్తూరు 5 అవర్స్ ఏమో పడుతుంది. మీకు ఊటీ నుంచి కోయంబత్తూరు వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయి, క్యాబ్లో వెళ్ళచ్చు. ఈ 2 వద్దు అనుకుంటే ఊటీ నుంచి కూనూర్కి టాయ్ ట్రైన్లో వెళ్ళచ్చు, లేదా ఊటీ నుంచి మెట్టుపాళ్యంకి టాయ్ ట్రైన్లో వెళ్ళచ్చు. వెళ్ళి మెట్టుపాళ్యం దగ్గర నుంచి కోయంబత్తూర్ జంక్షన్కి మళ్ళీ మామూలు ట్రైన్ నార్మల్ ట్రైన్లో వెళ్ళాలి. కోయంబత్తూర్లో
ఈషా ఫౌండేషన్ ఉంది. ఈ ఈషా ఫౌండేషన్ దగ్గర ఆదియోగి స్టాచ్యూ ఉంది. ఇది 112 feet స్టాచ్యూ ఆఫ్ లార్డ్ శివ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కోయంబత్తూర్ రీచ్ అయ్యాక కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్ ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1-1.5 hour పడుతుంది. ఈషా ఫౌండేషన్ అనేది కోయంబత్తూర్ అవుట్స్కర్ట్స్లో ఉందన్నమాట. సో ఈషా ఫౌండేషన్ దగ్గర ఇందాక చెప్పాను కదా లార్డ్ శివాది 112 feet స్టాచ్యూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి మీరు ఈవినింగ్ వెళ్ళండి. ఎందుకు అంటే ఈవినింగ్ 6:30 ఇక్కడ లైట్ షో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది, చాలా స్పెక్టాక్యులర్గా ఉంటుంది. నేను లైట్ షో మొత్తం రికార్డ్ చేశాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చూడండి. అసలు ఒక మంచి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు మీరు ఆ లైట్ షో చూస్తే మాత్రము. సో మీరు కోయంబత్తూర్లో స్టే చేసి మీరు అది చూసుకొని కోయంబత్తూర్ నుంచి మళ్ళీ మీరు బ్యాక్ హైదరాబాద్ రావచ్చు. అండ్ కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ దగ్గర ఒక మంచి హోటల్ ఉంది, శ్రీ భరత్ రెసిడెన్సీ అని. నేను ఆ హోటల్ది కూడా టూర్ చేశాను, మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా మీరు ఆ వీడియో కూడా చూడండి. ఊటీలో ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయింది, సో మీకు వాటర్ బాటిల్స్ అనేవి దొరకవు. అక్కడ ఉండి 5 liter వాటర్ క్యాన్సే ఉంటాయి. సో మీకు వాటర్ బాటిల్ డెఫినెట్లీ అవసరం పడుతుంది. మీకు హోటల్స్లో అన్నిట్లో గ్లాస్ బాటిల్స్ ఇస్తారు, బట్ మీరు బయట టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఊటీకి ఎంటర్ అయ్యే ముందే మీరు ఒక 1 liter గ్లాస్ బాటిల్ కొనుక్కోండి. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, సఫిషియంట్ క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే ఊటీలో డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా తక్కువ. ఇది గైస్ కంప్లీట్ ఊటీ టూర్ ప్లాన్. సో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాండర్ విత్ లక్ష్. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.